నమస్తే అన్న, వెయిట్ చేస్తురా. నాకు కూడా తెలుసు డైనమో కార్ట్రిక్ కి టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం, ఆ తర్వాత ట్యుటోరియల్. దాని మీద సైన్ చేయి, సైన్ చేయి. రైట్, సైన్ చేసినవా? ఓకే, ఇంకా చూడు. ఇప్పుడు ఈ కార్డ్ని మధ్యలో పెట్టేస్తా. రైట్ రైట్, మధ్యలోకి వెళ్ళిపోయినాయి, చిన్న రిప్పులు చెప్పులు చేద్దాం. రైట్, చిన్న చెప్పులు చేద్దాం. రైట్, ఇప్పుడు వాచ్ మై షూ. కార్డ్ దొలాడు, నీ కార్డ్ ఏడుంది? షూ తోటి దాన్నే కదా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. షూ చూడు, షూ చూడు. యా, షూలో కార్డ్ ఉందా? చూడు, పిత్తుపై ఉందా? ఉంది. యా, ఇప్పుడు చూడు. కమా, యా, ఆ కార్డ్ తీసుకో. ఏందో చూడు. ఓ, చేతు పట్టు, చేతు పట్టు, చేతు పట్టు. అయ్యో. నమస్తే అన్న, ఇది ట్యుటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి కార్ట్రిక్కి కావాల్సిన ఏమేమి కావాలంటే, ఒక షూ కావాలి, ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ కావాలి, మనకు ఫెవిస్టిక్ కావాలి, ఫెవిస్టిక్, ఇంకోటి సెంట్ బాటిల్ కావాలి, అండ్ ఒక స్కెచ్ కావాలి, ఎందుకంటే స్పెక్టేటర్ సైన్ చేయడానికి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పెక్టేటర్ కార్డ్ తీసుకునే ముందు మనం సెటప్ ఏం చేసి పెట్టుకోవాలి అని అంటే, ఇట్లా షూ లోపల ఒక కార్డ్ని ఇట్లా స్టిక్ చేసి పెట్టాలి. ఎట్లా అనంటే, సేమ్ సింపుల్, ఏదో ఒక కార్డ్ తీసుకోర్రి, దాన్ని ఇట్లా ఫోల్డ్ చేయరి, ఇట్లా హాఫ్, ఆ తర్వాత మళ్ళా హాఫ్ ఇట్లా ఫోల్డ్ చేయరి. రైట్, ఆ తర్వాత దానికి ఇట్లా ఫెవిక్ స్టిక్ పెట్టేసేయరి మొత్తం. అండ్ దాని తర్వాత దాన్ని తీసుకుపోయి ఇట్లా షూలో అతుకు పెట్టేసేయరి. రైట్, ఇట్లా అతుకు పెట్టేసి ఒక అర్ధ గంట వరకు ఉంచేసేయరి, ఆ తర్వాత అదే అతుకుపోతుంది. ఇట్లా అతుకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ సెంట్ బాటిల్ని మీ వెనకాల జేబులో పెట్టుకోరి. నేనైతే వెనకాల జేబులో పెట్టుకున్నా, ఇది కనిపించకుండా పెట్టుకోవాలి స్పెక్టేటర్కి. ఇది కనిపించద్దు అనమాట, ఈ సెంట్ బాటిల్. సో స్పెక్టేటర్కి అసలు తెలియదు ఈ సెంట్ బాటిల్ నీ దగ్గర ఉంది అని. సో ఇది సెంట్ బాటిల్ మీ వెనకాల జేబులో పెట్టుకోరి స్పెక్టేటర్కి కనిపించకుండా. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సెటప్ అయిపోయింది ఇడికే, ఇప్పుడు మ్యాజిక్ ట్రిక్ స్టార్ట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్పెక్టేటర్ ఏ కార్డ్ అన్నా చూస్ చేయొచ్చు. ఇప్పుడు స్పెక్టేటర్ ఈ కార్డ్ చూస్ చేసిండు, 8 of spade. సో స్పెక్టేటర్కి సైన్ చేయమని చెప్పాలి. స్పెక్టేటర్ సైన్ చేయొచ్చు, 100% ఆయన చాయిస్ ఇది. సో దీన్ని ఇప్పుడు మనం మీద మెయింటైన్ చేయాలన్నమాట. సో స్పెక్టేటర్ ఇట్లా సైన్ చేసేటప్పుడు నువ్వేం చేయాలంటే, ఈ కార్డ్ని ఇట్లా రివర్స్ చేసుకొని పెట్టుకోవాలి. తెలుసు కదా ఈ ట్రిక్, ఆల్రెడీ నేను వేరే ట్రిక్స్ చెప్పిన. ఇట్లా ఈ కార్డ్ని ఇట్లా రివర్స్ చేసి పెట్టుకోవాలి. స్పెక్టేటర్ కార్డ్ని ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టేసి ఇప్పుడు డబుల్ లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు డబుల్ లిఫ్ట్ చేసి ఇట్లా 10 of diamonds ఇట్లా మధ్యలోకి పెట్టేసేయాలి. రైట్, ఎటు పోయి ఇట్లా స్పెక్టేటర్ కార్డ్ అనేది మీద మెయింటైన్ కావాలి. రైట్, ఇప్పుడు స్పెక్టేటర్ కార్డ్ మీద మెయింటైన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే, ఒక చిన్న షఫుల్ చేయాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోసం, స్పెక్టేటర్కి కొంచెం టైం పాస్ కావడానికి కోసం ఇట్లా షఫుల్ చేసిన. ఇది ఫాల్స్ షఫుల్, స్పెక్టేటర్ కార్డ్ ఏడికి పోదు. ఈ షఫుల్ మీరు నేర్చుకోవాలనుకుంటే, ఈ షఫుల్ లింక్ నేను ఈ డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, అది చూసి మీరు నేర్చుకోవచ్చు. రైట్, సో ఈ షఫుల్ చేసిన తర్వాత మీరు, నేను ఇప్పుడు షూ తోటి కార్డ్స్ని తంతున్నా అని చెప్పి, ఈ పైన ఉన్న కార్డ్ ఇట్లా మీ పామ్లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా ఈ థమ్ తోటి దీన్ని ఇట్లా పుష్ చేయండి. ఈ పామ్ తోటి ఇట్లా మీరు దీన్ని పట్టుకోవాలన్నమాట ఇట్లా. రైట్, ఇట్లా పట్టుకొని ఈ అన్ని కార్డ్స్ని ఇట్లా వదిలేసి షూ తోటి ఇట్లా దన్నాలి. సో ఇది ఎట్లా చేయాలనో నేను చెప్తా. స్పెక్టేటర్ కార్డ్ ఇట్లా పైన ఉంటుంది అన్నమాట. సో ఇట్లా స్పెక్టేటర్ కార్డ్ పైన ఉన్నప్పుడు ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ ఈ థమ్ ఉంటుందా, దీంతోటి మనం ఇట్లా పుష్ చేయాలి. పుష్ చేసి ఇట్లా రైట్ హ్యాండ్ పామ్లో ఇట్లా పెట్టుకోవాలి మనం ఆ కార్డ్ని. ఇది ఫాస్ట్గా అయిపోవాలన్నమాట. ఇట్లా పుష్ చేసి ఇట్లా రైట్ హ్యాండ్ పెట్టుకొని ఇట్లా ఈ డెక్ ఉంటుందా, ఈ డెక్ని ఇట్లా వదిలేసి ఇట్లా దన్నాలి. రైట్, ఇప్పుడు ఈ కార్డ్ ఉంటుందా మన రైట్ హ్యాండ్లో కార్డ్, అది ఇట్లా మీ తొడ పైన ఇట్లా పెట్టేసేయాలి. కనిపిస్తుంది కదా, అప్పుడు స్పెక్టేటర్ని మనం డైవర్ట్ చేయాలి. దోలాడు, నీ కార్డ్ ఏడుంది అని ఇట్లా డైవర్ట్ చేయాలి. ఈ గ్యాప్లా నువ్వేం చేయాలి అని అంటే, ఈ కార్డ్ని ఇట్లా బెండ్ చేయాలి. ఇట్లా 1 and 2 ఇట్లా ఫోల్డ్ చేసేయాలన్నమాట ఈ కార్డ్ని.
రైట్. ఇలా కనిపిస్తుంది కదా, ఫస్ట్ పాములు ఇట్లా పెట్టుకోవాలి, ఆ కార్డ్స్ని ఇట్లా దన్నేసేయాలి, ఆ తర్వాత దాన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసేయాలి. అప్పుడు స్పెక్టేటర్ని డైవర్ట్ చేయాలి, ఇక్కడ దోలాడు అది అని. ఆ తర్వాత స్పెక్టేటర్కి చెప్పాలి, నేను షూ తోటి దన్నా కదా, సో వాచ్ మై షూ, నా షూని చూడు అని చెప్పి ఇట్లా షూ చూపి, షూ తీసి చూపించాలి. అప్పుడు షూ లోపల ఒక కార్డ్ ఉంటుంది రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇట్లా ఎగ్జాక్ట్ దీన్ని ఇట్లా రివర్స్ అని దాని కింద ఇది ఇట్లా పెట్టేసేయాలి. అర్థమవుతుందా? ఇది ఈ కార్డు అంతవరకు మన తొడ పైననే ఉంటుంది. ఇట్లా సడన్గా మనం ఇది చూపెట్టి వావ్ అని అనుకుని కొంచెం పరిచయం అవుతారు. ఆ గ్యాప్లో మనం ఏం చేయాలంటే ఇట్లా పెట్టేసేయాలి ఇట్లా రైట్. అర్థమవుతుందా? ఇట్లా ఇట్లా తీసుకురావాలి, ఆ తర్వాత ఇట్లా ఇట్లా ఇచ్చేసేయాలి. అంటే ఈ లోపల కార్డ్ అట్లనే ఉంటుంది, ఫస్ట్ ఇట్లా చూపించాలి, ఆ తర్వాత ఇట్లా తీసుకొచ్చి ఇట్లా వేయాలి, ఆ తర్వాత ఈ కార్డు చూడుర్రి అనాలి రైట్. అప్పుడు స్పెక్టేటర్ ఈ కార్డు చూస్తాడు. ఈ కార్డ్ చూసి పరిచయం అయ్యే మూమెంట్లో మనం ఏం చేయాలి అని అంటే ఆల్రెడీ మన దగ్గర సెంట్ బాటిల్ ఉంటుంది. ఈ సెంట్ బాటిల్ వెనకాల పెట్టుకుంటాం కదా మనం, ఇక్కడ చూడు ఇట్లా సెంట్ బాటిల్ వెనకాల పెట్టుకున్నాం రైట్. సో స్పెక్టేటర్ ఈ కార్డ్ తీసుకొని స్పెక్టేటర్ ఇట్లా పరిచయం అయ్యే మూమెంట్లో మనం ఏం చేయాలంటే ఈ సెంట్ బాటిల్ ఇట్లా వెనకాల నుంచి తీసి ఇల్లు ఇట్లా వేసేయాలి రైట్. అప్పుడు స్పెక్టేటర్ చేతులు ఇట్లా పట్టుకో అని చెప్పాలి, ఇట్లా అనాలి రైట్. ఇట్లా స్పెక్టేటర్ పరిచయం అయ్యే మూమెంట్లో మనం సెంట్ బాటిల్ ఎవరికి కనిపించకుండా తీసి ఇట్లా షూలు వేసేసి దాన్ని ఇట్లా వదిలేసేయాలన్నమాట రైట్. ఇదంతా పక్కా ప్లానర్గా జరగాలి. స్పెక్టేటర్ని డైవర్ట్ చేయడం ఇవన్నీ ఈ మ్యాజిక్లో ఇంక్లూడ్ అవుతూనే ఉంటాయి రైట్. నమస్తే అన్న, ఈ కార్డ్ ట్రిక్ చెప్పినంత ఈజీగా కాదు, ఇది చాలా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కార్డ్ ట్రిక్ ఏడబడతాడో చేయడానికి రాదు, ఇట్లా 4-5 పీపుల్ ఉన్న కాడ వేస్తే చూసేస్తారనమాట. సో ఎక్కువ క్రౌడ్ ఏడ ఉంటే ఆడ వేయడానికి పనికొస్తుంది. అది మీ కాలేజ్లో ఏమైనా ఫెస్ట్లు అయితే, ఏమైనా ఫంక్షన్లలో అక్కడ చేయడానికి ఇది మంచిగా పనికొస్తుంది. ఎందుకంటే క్రౌడ్ ఈజీగా డైవర్ట్ అయిపోతారనమాట. కార్డ్స్ ఇట్లా తన్నంగానే అందరు కార్డ్స్నే చూస్తారు, నీ చేతిలో కార్డ్ ఉంది అని ఎక్కువ ఎవరు గమనించరు. సో ఎక్కువ క్రౌడ్ కొంచెం ఒక 6-7 మెంబర్స్, మినిమం ఒక 6-7 మెంబర్స్ ఉన్న క్రౌడ్లో ఈ కార్డ్ ట్రిక్ చేయడానికి ట్రై చేయరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ మస్ట్ అవసరం. అండ్ అంతే. నమస్తే అన్న, చూసినావు కదా కార్డ్ ట్రిక్, నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయి, కామెంట్ చేయి, ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు. అండ్ కొత్త కొత్త కార్డ్ ట్రిక్స్ ఏమైనా కావాల్సి వస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకు. నేను వీడియోలు పెడతానే ఉంటా, నాకు జర కాలేజ్ ఉంది, సో నేను కాలేజ్ పోయి వచ్చేసరికి లేట్ అవుతుంటుంది, సో వీడియోలు తీయడానికి రాదు. సో వీక్లీ 1-2 అట్లా వీడియోలు తీస్తుంటా, టైం ఉన్నప్పుడు ఇంకా వేరే వీడియోలు కూడా తీస్తుంటా. అండ్ డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ రైట్.